ਪੁੰਗਰ ਕਹਿਦੇ ਸੀਤਾ ਦੇ ਚੋਕੋਟੀਰਾ ਤਨ ਡਾਗ ਲਾਗ ਨਾਵਾ ਪ੍ਰੇਮਾ ਇਲੇ ਬਦਲੇ ਸਾਲ ਲਾਗਰ ਵਿਆਹ ਜਰਾ ਬਦਲੇ ਸਾਲ ਲਾਗਰ ਕਹਿਦੇ ਨੇ ਕਹਿ Hello, hi friends, welcome back to our YouTube channel Thodasam King. So friends, demo video aithe chusaru kada, ee video nachithe oka like chesi koncham edhi support aithe cheyandi friends. Ee video naithe meer aithe full song tho vinalanukunte mana Telegram channel lo post chestanu. So akkada kuda aithe oka sari aithe video naithe chudandi friends. Telegram link vachi nenu aithe description lo pedtanu. So akkada kuda aithe oka sari aithe video naithe chudandi friends. Video matram chaala ante chaala baga aithe vachindi friends. So meeku aithe compulsory aithe nachindani anukuntanu. So nachithe matram like chesi koncham aithe support cheyandi friends. అదే విధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేక్ అవుట్ స్పెషల్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా ఈ వీడియోకి అయితే నేను టూ వీడియోస్ అనేది యూజ్ చేశాను. సో ఆ టూ వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరు థర్డ్ డౌన్లోడ్ వీడియోస్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఫండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు నేను పెట్టే నోటిఫికేషన్ అయితే మీకైతే ముందుగానే మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా 18లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం చేస్తారంటే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ నుంచి అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడైతే అలైట్ మోషన్ యాప్ అయితే యాప్ లింక్ లేకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో యాప్ కూడా ప్రొవైడ్ చేశాను. సో అక్కడైతే నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి, మీరైతే అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటే ప్రొవైడర్లోకి వెళ్ళండి. సో ఇక్కడైతే చూడండి, ఇది వచ్చి బీట్ మార్క్, ఇది వచ్చి చేయకూడదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరైతే బీట్ మార్క్ ప్రొవైడర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఫంట్ అనేది మిస్ అయ్యి వస్తుంది. సో ఆ ఫంట్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, నేనైతే లిరిక్స్ అయితే ఆల్రెడీ యాడ్ చేసి పెట్టేసాను. తర్వాత ఇక్కడైతే బీట్స్ అనేవి యాడ్ చేసి పెట్టాను, బీట్ మార్క్ అయితే యాడ్ చేసి పెట్టాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడైతే లిరిక్స్ ఉంటాయి చూడండి, ఈ లిరిక్స్కి అయితే నేనైతే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను ఈ లిరిక్స్కి యానిమేషన్ది. సో ఇక్కడైతే ఎఫర్ట్ అయితే పెట్టేశాను. సో మీరైతే ఏం చేస్తారంటే ఫస్ట్ లిరిక్స్ మీరు ట్యాబ్ చేసుకొని ఇక్కడైతే ఎఫెక్ట్లో వెళ్ళి తిరగ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా అన్ని లిరిక్స్కి అయితే మీరైతే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేనైతే పేస్ట్ చేసుకుంటున్నాను అన్ని లిరిక్స్కి. సో నెక్స్ట్ ఈ లిరిక్స్కి తర్వాత ఈ లిరిక్స్కి. సో ఇక్కడైతే లిరిక్స్ అయితే నేనైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే 10.22 మిల్లీసెకండ్ వరకు అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఫండ్ అంటే వీడియోస్ లింక్స్ అయితే ఇచ్చాను కదా. సో ఇప్పుడైతే ఆ లింక్స్కి అయితే ఆ వీడియోస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టు కదా, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ వీడియోస్లో వెళ్ళి, సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే చూడండి, సో ఈ వీడియోని అయితే ఇక్కడ వరకు అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్గా అయితే నేను చేశాను. సో మీరైతే ఇక్కడైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడైతే 14 పాయింట్, సో మళ్ళీ ముందుకైతే వచ్చేయండి, ఇక్కడైతే ఫోటోస్ అయితే వస్తాయి. తర్వాత ఇక్కడ చూడండి 18.17 మిల్లీసెకండ్ వచ్చి, సో ఇక్కడ కూడా ఇంకో వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకోండి, ఇక్కడైతే ఇక్కడ అయితే పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడైతే చూడండి 13.45 మిల్లీసెకండ్ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే కొన్ని ఫోటోస్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే లాస్ట్ వరకు అయితే కంటిన్యూగా మళ్ళీ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే చూడండి, సో ఇక్కడైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోదా. కింద చూడండి ప్లస్ అయితే ట్యాబ్స్కి మీడియాలో వెళ్ళి మీరైతే ఫోటోస్ అయితే ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడైతే ఒకసారి అయితే వెళ్ళైతే మీరైతే ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ చూడండి, సో నేనైతే ఇక్కడ ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒక ఫోటో మీరు ట్యాబ్ చేసుకుని ఫ్రెండ్స్, మీ ఫోటో ట్యాబ్ చేసుకుని నెక్స్ట్ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి కదా. సో మళ్ళీ సేమ్ అలాగే నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటోని అయితే అలాగే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇచ్చేసి ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకోండి ఇలాగా. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటోని అయితే అలాగే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అయితే యాడ్ చేసుకుంటారు కదా ఈ వీడియో వరకు, ఈ వీడియోని అయితే ఇలా పైకి అనేసేయండి. సో ఇక్కడైతే ఫొటోస్ పైన అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి అయితే మళ్ళీ సేమ్ అలాగే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు.
సో నేనైతే ఇలా ఒక ఫోటో అయితే యాడ్ చేసి చూపెడుతున్నా చూడండి. సో ఈ ఫోటోని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలాగైతే మీరైతే లాస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫొటోస్. సో ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఇప్పుడైతే ఫొటోస్కి సేకడ్ అయితే యాడ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే వచ్చి సేకడ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే మీకు అయితే 2 ఎఫెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మోడ్ ఫోటో మీ ట్యాబ్స్ని ఎఫెక్ట్ వెళ్ళి తెలుసుకొని కాపీ చేసుకోండి. సో ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడైతే బీట్ మార్క్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇలా అయితే ముందుకైతే వచ్చేయండి. సో ఎక్కడంటే చెప్తాను. సో ఇక్కడైతే చూడండి 13.54 మిల్లీసెకన్స్ వచ్చి ఇప్పుడైతే ఈ ఫొటోస్కి అయితే యాడ్ అవుతుంది కదా. సో మీరైతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకున్నారు కదా, ఇప్పుడైతే ఈ ఫస్ట్ ఫోటో మీ ట్యాబ్స్ని తెలుసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో అనేది వదిలిపెట్టేసి నెక్స్ట్ ఫోటోకైతే పేస్ట్ చేసుకోండి. సో ఇలా ఒక్కొక్క ఫోటో అయితే వదిలిపెట్టేసుకుంటే నెక్స్ట్ ఫోటోకైతే మీరైతే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చి ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ముందుకైతే వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఇక్కడైతే వీడియో అయిన తర్వాత మళ్ళీ ముందుకైతే వచ్చేయండి, నెక్స్ట్ ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో వదిలిపెట్టి నెక్స్ట్ ఫోటోకి. సో ఇలా అయితే ఒక ఫోటో అయితే వదిలిపెట్టేసుకుని నెక్స్ట్ ఫోటోకి అయితే మీరైతే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి. సో నేనైతే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ముందుకైతే వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫోటోకి ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ముందుకైతే వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ లాస్ట్ ఫోటోకి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ సెకండ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకుని ఇప్పుడైతే సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ B2 ప్యాడ్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే చూడండి, ఇప్పుడైతే మిగిలిన ఫోటోస్కి అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఒక ఫోటో అయితే ఒక గ్యాప్ ఇచ్చాం కదా, ఇప్పుడైతే ఆ గ్యాప్ ఇచ్చిన ఫోటోకి అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఫోటో మీ టాప్స్ తెలుసు పేస్ట్ ఇప్పుడైతే చేసుకుని, తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి. సో నెక్స్ట్ ఇప్పుడైతే మిగిలిన ఫోటోస్కి అయితే మీరైతే సేమ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మిగిలిన ఫోటోస్కి అయితే మీరైతే సెకండ్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి అన్ని ఫోటోస్కి. సో ఇక్కడైతే నేనైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫోటోకి. సో ఇలా అయితే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి. సో ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే మనమైతే కంప్లీట్గా అయితే ఎఫర్ట్స్ అయితే పేస్ట్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే మన వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో అయితే మీరు అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్న పైన ఎక్స్పోర్ట్ మీ ట్యాబ్స్కి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో అంత రెజల్యూషన్ అయితే పెట్టేసుకోండి. తర్వాత కింద చూడండి క్వాలిటీ అనేది హైలైట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే క్వాలిటీ అనేది హైలైట్ పెట్టుకుని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో కింద ఎక్స్పోర్ట్ మీ ట్యాబ్ చేసుకోండి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకైతే నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే మరైనా మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్.